టుడే లాగ్ వచ్చేసి చింతలపల్లి స్కూల్. స్కూల్ చాలా డిజైన్ చేశారు నీట్గా, ఒక ట్రైన్ ఆకారంలో డిజైన్ చేయడం జరిగింది. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అన్ని స్కూల్లో డిజైన్ చేస్తే చాలా నీట్గా ఉంటాయి చూడడానికి. ఫ్రెండ్స్ చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ స్కూల్ని. కలరింగ్స్ కానీ మంచిగా దేశభక్తుల ఫొటోస్ కానీ నీట్గా చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నది ఎంపీ ప్రైమరీ స్కూల్, చింతలపల్లి గ్రామం, కొల్లాపూర్ మండల్, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ స్టేట్. ఈ విలేజ్లో, చింతలపల్లి విలేజ్లో స్కూల్ని చాలా డెవలప్ చేశారు. స్కూల్ యాజమాన్యానికి, చింతలపల్లి గ్రామంలో స్కూల్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ అప్ చెప్పాలి. స్కూల్ని ఒక ప్రైవేట్ స్కూల్గా ఎక్కడా లేని విధంగా, స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా చాలా డెవలప్ చేశారు. స్కూల్ని మంచిగా చెట్లు నాటారు నీట్గా, ప్రశాంత వాతావరణంలో చెట్లు, అక్కడ చేసే స్కూల్కి కలర్స్ వేసారు, ఒక ట్రైన్ ఆకారంలో కలర్స్ వేసారు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. దూరం నుంచి చూస్తే ఒక నార్మల్గా నేను అనుకున్న విధంగా స్కూల్ ఒక రైల్ ఆకారంలో కనిపించింది. స్కూల్ను చూడంగా ఒక ప్రైవేట్ స్కూల్లా ఇంత నీట్గా చేశారు. గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్లా చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా చాలా కృషి చేసి ఉండొచ్చు దీనిలో. కలర్స్ కానీ ఒక ట్రైన్ ఆకారంలో చేశారు దీన్ని, చాలా నీట్ ఉంది ఫ్రెండ్స్. స్కూల్ మాత్రం, స్కూల్ డిజైనింగ్ మాత్రం ఒక ట్రైన్ ఆకారంలో, దూరం చూస్తే ట్రైన్ ఆకారంలోనే అనిపిస్తుంది మనకి. స్కూల్ యాజమాన్యం కూడా చాలా కృషి చేశారు. 2022లో ఇప్పుడున్న సంవత్సరంలో గురుకుల సీట్లు కూడా ఎక్కడా లేని విధంగా, డిస్టిక్లో ఎక్కడా లేని విధంగా సీట్లను సంపాదించారు. స్కూల్ యాజమాన్యానికి కూడా పేరు పేదున ధన్యవాదాలు. మన జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా సీట్లను సాధించిన చింతలపల్లి స్కూల్, ఒక గవర్నమెంట్ స్కూల్, రైతుబడి రత్నాలు మురిసేలా చింతలపల్లి గ్రామంలో 2022లో గురుకులాల్లో సీట్లు, ఒక 21 సీట్లు సాధించింది ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్. సార్ వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది. సార్ వాళ్ళ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్కూల్ డెవలప్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి విలేజ్లో ఇలాగే ఒక గవర్నమెంట్ స్కూల్ని ఇలాగే డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది సార్. చాలా నీట్గా చేశారు.